బీసీ జాతిని రాజకీయంగా అణగదొక్కిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారిని రాజకీయంగా సమాధి చేసి తీరుతామని శాసనమండలి సభ్యులు తిన్మార్ మల్లన్న అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తమ్మడబోయిన అర్జున్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ గర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా మిర్యాలగూడ బీసీ గర్జన సభపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలను ఎదుర్కోవటం ఎవరి తరం కాదన్నారు. నల్గొండ జిల్లా బీసీల సొంతంగా ఆయన పేర్కొన్నారు. బీసీల నాయకత్వాన్ని బలవంతంగా అణచివేసిన వారిని రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీగా తనను బీసీలే గెలిపించారని అన్నారు. ఇప్పుడే రాజీనామా చేసి ఎమ్మెల్సీగా తన 5 నెలల పనితీరుపై రెఫరెండం పెట్టుకుంటారని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి వాళ్ల పనితీరుపై రెఫరెండం పెట్టుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరి దయా దాక్షిణాలపై తాను పదవిలోకి రాలేదన్నారు. ముఖ్యంగా బీసీలకు దక్కవలసిన ఉద్యోగాలను తన్నుకోపోతున్నారని ఆరోపించారు. బోసీలలో ఉన్న పేద వర్గాలకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా 6 కుటుంబాల కబంద హస్తాలలో చిక్కుకుని ఉందన్నారు. ఆ కుటుంబాల సంగతి చూస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీసీ గర్జన సభలు పెడతామని తెలిపారు. బీసీల జోలికి వస్తే చీరి చింత కడతామని హెచ్చరించారు. ముందుగా మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే స్థానికంగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ గర్జన సభ వేదికపై బీసీ జెండా ఆవిష్కరించారు. బీసీ జేఏసీ నేత తమ్మడబోయిన అర్జున్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జీబీసీ గర్జన కార్యక్రమంలో మాజీ శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చెరుకు సుధాకర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, సూరజ్ మండల్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఒట్టె జానయ్య యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, తండు సైదులు యాదవ్, ఆకుల లలితం, సర్నాల వెంకన్న, మారం శ్రీనివాస్, కోల సైదులు ముదిరాజ్, తిరుమలగిరి అశోక్, కట్టెబోయిన అనిల్ కుమార్ యాదవ్, గుడిపాటి కోటయ్యం, పసుపులెట్టి నరేంద్రస్వామి, రాపూడు పరమేష్, కట్టెబోయిన శ్రీనివాస్, గాదగోడి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వివక్ష విగ్రహాలతో అది పొగ సూరుతుంది. అది ఇప్పుడిప్పుడే బీసీ కులాల బతుకుసూర్లకు నిప్పంటుకుంటుంది. ఇప్పటికైనా మేలుకుందాం. పట్టుమని 10% లేనన్ను రిజర్వేషన్ల ఫలాలు గద్దలు లెక్క తలకపోతుంటే నీళ్లు నమ్ము తాగేంది సోదర. అహంకార మీకు పాదాభి వందనాలు మిత్రులారా. ఇక్కడ రాజకీయ పార్టీ మీటింగ్లు ఎన్నో పెట్టిన విషయం, మీరు సహకరించిన విషయాలు కూడా మాకు అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన జనాలకు రాజకీయ పార్టీలు తరలించాలంటే 4 కోట్ల రూపాయలు అవుతాయి. మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే మనం ఆల్రెడీ 4 కోట్ల రూపాయలు సంపాదించినట్టు లెక్క. రాజకీయ పార్టీలు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాయి, కానీ ఈ జనాభా రారు. ఈరోజు స్వచ్ఛందంగా మనందరం బీసీ గర్జన ఐక్యత మీద వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున మీకు పదాబంధాలు తెలియజేస్తాను. మాట్లాడుకున్నా అది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడ క్యాంప్ గ్రౌండ్ లో ఒక రూపంగా దాల్చుకుంది. ఇది రాష్ట్రం అంతా పాకి తీర్మాన్ మల్లన్న ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల కాలంలో బీసీ గర్జన విజయవంతమే ఇది. అందరూ ఒక్కటైనాడు, ఒక్క తాటి మీద నిలబడినాడు. మన బిడ్డలు బాగుపడతారు, మన బిడ్డలకు అన్నం దొరుకుతుంది. జనం ఎంతమంది మీకు ఎందుకు సీట్ అని చెప్పి అడిగిన పార్టీ నాయకులకు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 21 లక్షల మంది మేము ఉన్నాం. మాదంతా విశ్వకర్మ కులం. కార్పెంటర్లు కానీ, కమ్మరోళ్ళు కానీ, స్వర్ణకారులు కానీ, కంచరోళ్ళు కానీ, శిల్పులు కానీ, విశ్వబ్రహ్మణి 21 లక్షల. దయచేసి ఆలోచించండి, మన బీసీల కట్టని చెప్పుకుంటున్నాయి కానీ మన ఓట్లయితే మనం వేసుకోవడం లేదు. మన పిల్లల కళ్యాణం చెప్తా ఉన్నాయి. ఈ డబ్బే సుజరాజ్ అందించుకొచ్చారు, ఈ రోజు బీసీల గొంతుకొచ్చారు. కాబట్టి మాట్లాడే సమయం ఎక్కువ లేదు, ఎందుకంటే బీసీల రిజర్వేషన్ తీసుకుంటున్నారు. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇంతవరకు ఇవ్వడం లేదు, బీసీ విద్యార్థులు మెస్సాతులు ఇవ్వడం లేదు. బీసీ రిజర్వేషన్లకు అయితే పెద్ద పెద్ద ఎత్తున గండి కొట్టుకున్నారు. మీరందరూ గుర్తు చూస్తాను, ఎందుకంటే ఈ రోజు 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని రాజకీయ పార్టీలకి కళ్ళు కనబడడం లేదు. మా బీసీల తమ్మేందో చూస్తానికి ఈ మిర్యాలవాడకి రెడీ, ఎందుకంటే
ఇక్కడ నుంచి మిర్యాల వరకు నుంచే బీసీల చేంజ్ ఏమైందో ప్రారంభమైంది. దయ్య చేంజ్ వల్లన్న వేదిక మీదకి వస్తా ఉన్నాడు. దయచేసి మీరందరూ కూడా మీ మీ కుర్చీలలో కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు
పదిహేను సంవత్సరాలు పదిహేను మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అసెంబ్లీకి పంపించిన మిర్యాలగూడలో ఏ ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం చాలా బాధాకరం. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుక నెట్టివేయబడ్డాం. బీసీ గర్జన సభ ద్వారా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, బీసీ కులాలపై చేస్తున్నటువంటి దోపిడీలను అరికట్టి బీసీ సమాజ సమ్మిళిత అభివృద్ధికి కృషి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సభ. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు అంటారు, కానీ భారత రాజ్యాంగంలో ఎక్కడా వెనుకబడిన కులాల గురించి ప్రస్తావన, స్పష్టమైన నిర్వచనం లేదు. బీసీలను ఆధిపత్య కులాలు, అన్ని రకాలుగా విద్య, ఉద్యోగం, పదోన్నతి, భూమి, సంపద, హోదా, అధికారం, పదవి, ప్రాధాన్యత, రాజకీయ ప్రతి విషయంలో అణచివేత గురి అవుతున్నాం. ఇప్పటికైనా యావత్ బీసీ సమాజం మేలుకోకపోతే ఇంకా ఘోరంగా బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది. నల్గొండ పార్లమెంట్ లో చూస్తే 17,60,000 మంది ఓటర్లు బీసీలు ఉండగా, ఓటర్లు ఉండగా, జనాభా ఉండగా, అందులో 10 లక్షల మంది మన బీసీలు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. 2 పార్లమెంట్ స్థానాలలో ఉదయపూర్ డిక్లరేషన్ లో ప్రతి పార్లమెంట్ స్థానానికి 2 బీసీలకు అవకాశం ఇవ్వాలంటే 12 నియోజకవర్గాలలో 1 బీసీకి మన బీర్ల ఇళ్ళకి అవకాశం ఇచ్చారు. వాస్తవంగా మనకు రాజ్యాంగం ప్రకారం, మన జనాభా దమాస ప్రకారం మనకు 7 సీట్లు ఇవ్వాలి ఎమ్మెల్యే సీట్లు. అంటే ఎక్కడ లోపం జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. యూడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మన పిల్లల నోటి కడకూడు లాక్కుంటా ఉన్నాం. రూపం ఉద్యోగాలు అయిపోయింది. అన్ని ఉద్యోగాలలో ఈరోజు మన బీసీలకు, బహుజనులకు అన్యాయం జరుగుతా ఉన్నాయి. ఆధిపత్య కులపైన కాదు, మీ బీసీ కులాలు ఏడ ఒకటైతారా భయ వాళ్ళకు బుద్ధి. మేమంతా ఐక్యంగా ఉన్నాం మా హక్కుల కోసం పోరాటానికి. ఈ మిర్యాలు కూడా ఎన్ఎస్వి క్యాంప్ వేదికగా మేమందరం ఒకటే అన్న భావన ఈ సమాజానికి తెలియజెప్పినాం. ఈనాడు మనం మీటింగ్ పెడుతున్నాం అనగానే దీన్ని ఏ రకంగానైనా డిస్టర్బ్ చేయాలని చాలా మంది కుట్రలు పండిరు. ఈ కుట్రలు పండిన లెక్క చేయకుండా మా బీసీల మీటింగ్ ఉంది సర్ది కట్టుకొని వాళ్ళే సొంతంగా కిరాయిలు పెట్టుకొని ఈ బీసీ గర్జన సభకు హాజరవ్వాలి. ఇది మా కుటుంబ సభ, ఇది మా ఫంక్షన్ అన్న విధంగా ఇక్కడికి తరలొచ్చిన మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కానీ మన బీసీల భక్తులు మాత్రం బాగుపడలేదు, ఇది మన వాస్తవం. అధికారం చాలా దగ్గరలో ఉంది, వినకండి. మన నాయకులకు పేరు వస్తుందంటే మన మీద ఒక మీటింగులు పెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తారు. అరే ఆడు బీసీరా, నేను చెవులో చెప్తాడు, అరే ఆడు బీసీ నాయకుడు అని చెప్పి ఎమ్మటే పక్క పోతాడు. వచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మిర్యాలగూడలో ఒక్క సీటు కూడా వాళ్ళని వెళ్ళనియద్దు, ఒక్క సీటు కూడా వెళ్ళనియద్దు, అందరం మనమే కలవాలి. ఇవాళ మిర్యాలగూడలో జరిగేటువంటి గర్జన రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాలని, ఏ రోజైతే నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మాకు మాత్రమే పరిపాలన దక్షత ఉండదు అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘం కూడా, బీసీ సంఘం కావచ్చు, ఎస్సీ ఎస్టీ సంఘం కావచ్చు, ఉప్పెనలాగా లేవాల్సిన అవసరం ఉండే ఈ సమాజానికి తెలవాలని మల్లన్న గారి పిలుపును అందుకొని ఖచ్చితంగా ఇప్పుడు అర్జున్ గారు క్షమించాలి. అర్జున్ గారు ఏదైతే ఆందోళన చెందుతున్నాడో అది మీకు రాజ్యాధికారం కావాలని, నేను కూడా ఎమ్మెల్యే కావాలని అనిపించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం అందరం కూడా ఓట్లు మనై సీట్లు వేరే వాళ్ళు, కానీ ఇప్పుడు ఓట్లు మనై సీట్లు మన ఇవ్వాలి. మన విషయం గట్టిగా చెప్పండి, సీట్లు కూడా మనం ఇప్పటి నుంచి ఒకటే గుర్తు పెట్టుకోండి. ఈ సభకు ఒక ప్రత్యేకత ఉంది. మన గతంలో జరిపిన సభలని కూడా ఏ రిజర్వేషన్లో పెట్టడం లేదంటే స్కాలర్షిప్ పెంచాలనో ఇతర విషయాల మీద మనం మాట్లాడినాం, కానీ ఈ సభ రాజ్యాధికారం కూడా తెలుస్తున్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో
రాజాధికారం మనది, ఓట్లు మనై సీట్లు మనై ఖచ్చితంగా రాజాధికారం మనది. ఆ విషయం గుర్తుంచుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 11% వారి రిజర్వేషన్లు 10% మరి బీసీ రాకపోతే మరి నల్లగొండ అంటే వాళ్ళ అడ్డా అనుకుంటున్నారు. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 12 నియోజకవర్గాలలో 3 రిజర్వేషన్ పోతే 9 8 మంది వాళ్ళే. ఇక్కడ ఉన్న ఒక దానరెడ్డి ఉంటాడు, పక్కన 2 నియోజకవర్గాలు ఆయన సొత్తు ఉంటుంది. ఆ కోమరెడ్డి, కోమరెడ్డి తమ్ముడు ఉత్తమ్ కుమారుడు, ఉత్తమ్ కుమారుడి భార్య అది కూడా దామోదర్ రెడ్డి. మీరు మొత్తం కుటుంబ పాలన కదా, 70 సంవత్సరాల నుంచి ఒకటే జాతికి ఒకటే వాళ్ళు మొత్తం పంచుకొని మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆగం చేస్తుంటే మేము 50-60 సంవత్సరాల నుంచి 2 సార్లు ఎకరకల్లా ఇండిపెండెంట్ సిట్టింగ్ ఎంపీ మీద కూడా పోటీ చేసి వీరందరూ నల్లగొండ జిల్లాలో ఎంత మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అందరి కలిసి కూడా పోరాటం చేస్తే వాళ్లకు డిపాజిట్ రానే లేదు సిట్టింగ్ ఎంపీకి. నేను 50 సంవత్సరాలు పోరాటం చేసి 2 సార్లు ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి నా దమ్మేందో నా ధైర్యం ఏందో అన్ని కూడా చూపించాను. బీసీలు మొత్తం ఐక్యమత్యంతో ఇవాళ మేము కూడా ఎదురు చూస్తున్నాం. సరైన నాయకుడు కావాలా? మనం చాలా రోజుల నుంచి పోరాటం చేసినాం కానీ ఎట్లానే ఆలోచన చేస్తుంటే మల్లన్న గారు వేడికి వచ్చాడు ముఖ్యమంత్రిగా. మన తీర్మానం మల్లన్న కోరుకుంటున్నా, మనందరం మాటలు చెప్పడం కాదు, మానవతా దృష్టితోని ధైర్యంతోని గారు మిమ్మల్ని నేను ఎమ్మెల్యేగా కూర్చిస్తానయ్యా. నేను అర్జున్ ఎమ్మెల్యేగా కూర్చిస్తా ఉన్నా. నాకేమన్నా ఈ మిర్యాల కూడా ప్రజలకు ఏ చిన్న కష్టం ఉన్నా నేనున్నా నా దగ్గరికి రా. ఈ బీసీ ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా రా. ఇలా బీసీలు మీటింగ్ పెట్టుకుంటున్నారని దామరసేర్ల కాడ 30 మంది అరెస్ట్ చేసిరా. ఆగదు, ఇంకేడ చూసినది ఆరంభం మాత్రమే. ఈ మిర్యాల కూడా ఎన్ఎస్పీ గ్రౌండ్ ఆరంభం మాత్రమే. అసలుది పరడ మైదానం ఉంది హైదరాబాద్ లో, పరడ మైదానం ఉంది అసలు. గప్పటిదాకా మీరు ఎన్ని తిరేశాలు వేసినా ఎన్ని మొర్రేశాలు వేసినా మేము ఊరుకునేటోళ్ళం కాదు. ఇలా బీసీలమంతా చైతన్యవంతమైన వాళ్ళు ఇండాలకు వచ్చే మంచి నీళ్ళు కూడా వేయకూడదు. ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారితే అని రైలు కేంద్రంగా పోయినటువంటి బిడ్డ నాగరాజు బతుకు మారిందా? ఆ బిడ్డ కష్టం వస్తే కనీసం ఒక రెడ్డి అయిన గుళ్ళే ఆయన చూపెట్టి ఓట్లు తడుకొని అవసరం పడ్డారు. ఇదే నాగరాజు కష్టం వస్తే రైలు కేంద్రంగా పోయి గుద్దుకుంటే అది ఒక కాలు పోయినాయి, చేతులు పోయినాయి.
మీ ఒంట్లో ఒక రక్తం సుఖాలైనా రాలిందా? ఇక్కడ జానారెడ్డి గారి కుటుంబం నుంచి ఒక రక్తం సుఖ రాలిందా? మా దాదాపు నిలబడలా పడదా? ఇగో కాలు భయం, మీ కాలు నరికి తెచ్చిస్తారా? ఇలా కాలు కాలు చెయ్యి అన్ని పోయింది బిడ్డయ్య. ఈ నాగరాజు ఇది సాధ్యం కాదా? ఇటువంటి బిడ్డలు ఆత్మ బలిదానం చేస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఉంటే పదవులు మీరు అనుభవిస్తారా? అందుకే ఒక మాట నేను చెప్తా ఉన్న సోదరులారా, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, కులకరణ చేయాల్సిందని చెప్పిండు. నేను నమ్ముతా ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారిని మాత్రం నేను నమ్ముతా. గత కొన్ని రోజుల నుంచి ఈ మిర్యాలగూడ సభ మీద ఓ కుట్ర ఓ కుతంత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇలా దామర చేపలు ఇచ్చేదో సభ పెట్టిన ఐతారం గొలిగే ఓ ఇద్దరు మంత్రులు ఇద్దరు ముగ్గురు మంత్రులు హెలికాప్టర్ వేసుకుని వచ్చి అక్కడ దిగి సభ పెట్టిపోయారు. ఎందుకు పెట్టిరా అని ఆలోచన చేస్తే రేపు పొద్దుగాల పేపర్ల బీసీల వారుతుండదు కదా, దానికోసం ఆ దుకాణం తెలుసు. రేపు పొద్దుగాల మీరు ఎందుకు ఇక్కడ మీటింగ్ పెట్టిన ఏం కథ అనేది భవిష్యత్తులో చూస్తాం, చూపిస్తాం కూడా. సోదరులారా, ఇక్కడ మిర్యాల కూడ ఎమ్మెల్యే భత్ర లక్ష్మారెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్న ఒక విషయం, నీవు మిర్యాల గుడకు చివరి ఓసీ ఎమ్మెల్యేవిగా, మిర్యాల గుడకు చివరి ఓసీ ఎమ్మెల్యే భత్ర లక్ష్మారెడ్డి గారే. ఈ మిర్యాల గుడ నియోజకవర్గంలో గట్టిగా 5% బియ్యం ఉడకబెడితే సరిపోయేటువంటి మీకు మీ ఎమ్మెల్యే ఆయన. ఇవాళ నేను చెప్తా ఉన్నా భత్ర లక్ష్మారెడ్డి గారు నీ కుట్రలు కుతంత్రాలన్నీ ప్రత్యక్షంగా చూస్తా ఉన్నా, నీవు మమ్మల్ని ఎదుర్కోవడం నీ వల్ల కాదు, నా దాకా అవసరం లేదు. నా తమ్ముడు అర్జున్ ఉన్నాడు ఇక్కడ, అర్జున్ ఈ బీసీ ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా ఎక్కడ ఎవరికి చిన్న ముందు కూసుకున్నా అర్జునుడు ఉన్నాడు ఇక్కడ. ఇలా ఈ అర్జునుడు లేకపోతే నువ్వెక్కడా, నీ సీట్ ఎక్కడా? అసలు నువ్వు ఎవరికన్నా తెలుసా? నిన్ను తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది అర్జున్ కదా. సరే ఏం చేసినా కూడా ఈ నల్లగొండ జిల్లా మాది అంటూ నువ్వు ఒక ఆయన మాది ఎవరిది రాదు ఎవరిది ఎవరిది నల్లగొండ బీసీలది వెళ్ళాలి నల్లగొండ. ఏ నల్లగొండ నుంచి అయితే మా బీసీల నాయకత్వానికి తొక్కి చంపిర్రు, అదే నల్లగొండ నుంచి మన ఒడి రోజు వచ్చినారే చేయాలి మంచి గణేట్లు కొట్టుర్రి. ఇలా రాజకీయ సమాధులు కట్టడం మంచి గణేట్లు కొట్టుర్రి. ఇలా రాజకీయ సమాధులు కట్టేటోడు తీర్మార్ మల్లన్న ఖచ్చితంగా కట్టి చూపిస్తాడు. ఇలా తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడితే నన్ను గెలిపించిన ఫిగరెవరు? మరి బీసీలు నన్ను గెలిపిస్తే ఒక ఆయన అంటాడు నన్ను, నువ్వు బీసీలు బీసీలు అంటున్నావుగా, రెడ్ల ఓట్లతో గెలిచినావు నువ్వు రాజీనామా చేయాలి. ఓకే నేను రెడ్ల ఓట్లతో గెలిస్తే రాజీనామా చేస్తా, మరి బీసీ ఓట్లతో గెలిచిన మీ వాళ్ళంతా రాజీనామా చేస్తా? చేస్తారా? నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నేను గతంలో చెప్పిన ప్రజలారా నేను రైతు రీకాల్కు సిద్ధమని చెప్పిన ఈ మిర్యాలు కూడా గడ్డ నుంచి అడుగుతా ఉన్నా, నేను గెలిచి 5 నెలలు అయింది, ఈ 5 నెలల్లో తీర్మానాలన్న పరితరం నచ్చిందా లేదా? నచ్చింది అనుకునే వాళ్ళు చేయలేవట్టండి, తీర్మానాలన్న పరితరం నచ్చింది అనుకునే వాళ్ళు చేయలేవట్టండి. ఒకవేళ నచ్చలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయలేవట్టండి. ఇదే రైట్ టు రికాల్. ఒకవేళ మీరందరూ
ఒక్కసారి బహిరంగ సభ పెట్టి నా ఫలితం మీకు నచ్చిందా అని అడుగుతుంది. అందుకే ఇక కొట్టుకోండి పనిచేయండి. మన మన కాడ నీ ఉద్యోగం ఎక్కకపోతుందన్న చూడండి. కానీ ఇంకా నా శివసేన రఘువీర్ అన్న యువసేన ఇయా ఎదుగురామై నీకు ఏ పాడేలాగా మోస్తాను నీకేస్తా. మనం నీ కుచిక మీద కాలు పెట్టుకొని నీ శవాన్ని నీ భుజం మీద వేసుకొని తిరుగుతావా? అందుకోసమే ఆలోచన చేయండి యువకుల. బీసీలు అంటే వెనకబడ్డా ఎవరు చెప్పిండు? బీసీలు అంటే బిగ్ క్లాస్. ఇది బిగ్ క్లాస్. బీసీలు అంటే బిగ్ క్లాస్. ఎవరి కందనంత గొప్ప క్లాస్ ఇది. భారత రాజ్యాంగం చెప్పలేదు మనకు. వాళ్ళకి చెప్పింది మీరు కులాలు అని చెప్పింది. మనకేం చెప్పింది? ఎక్కడైనా మీరు కులాలు కాదు బిడ్డ, మీరు ఒకే తరగతి అని చెప్పింది. మనమంతా ఈ తెలంగాణలో ఉన్నటువంటి 120 కులాల బీసీ బిడ్డలమంతా ఒక్క తల్లి పిల్లడమే. మనమంతా మనమంతా ఒకటే అని చెప్పింది భారత రాజ్యాంగం. నేను విద్యార్థి లోకానికి కూడా వినిపిస్తా ఉన్నా, ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా వదిలిపెట్టకుండా విద్యార్థి సమూహాన్ని చెరగండి. వాళ్ళకి జరుగుతున్న మోసాన్ని వివరించండి. వాళ్ళందరి చైతన్య పరచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పటికే అనేక మంది విద్యార్థి లోకం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన కలుస్తా ఉన్నారు. అన్న నువ్వు చెప్పినాక ఈడబ్ల్యూఎస్ సంగతి మాకు అర్థం కాలేదని చెప్తా ఉన్నారు. ఎంత పెద్ద ప్రమాదం ఎరికైనా